हेलो फ्रेंड्स, वेलकम टू नलिनीस यूट्यूब चैनल। नेनु टेस्टी चिंतपंडु पुलिहोर एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। अलागे ना वीडियो मोत्तम चूसी नच्चिनट्लयिते लाइक चेयंडी, शेर चेयंडी, कामेंट चेयंडी, अलागे सब्सक्राइब चेसुकोंडी। मुंदुगा चिंतपंडु पुलिहोर कोसम कावाल्सिन पदार्थालनु चूद्दामु। 5 टेबल स्पून्ल मिनपप्पु, 5 टेबल स्पून्ल पच्चिमिरपकायलु, अलागे गुप्पेडु करिवेपाकु, तोडेम तीसि पेट्टुकुन्न पच्चिमिरपकायलु 10, अलागे तोडेम तीसि इला निलुवुगा कट् चेसुकुन्न पच्चिमिरपकायलु 10, अलागे 1 पाव चिप्प एंडु कोब्बरि, 10 एंडु मिरपकायलु, 2 स्पून्ल आवालु, 2 स्पून्ल जीलकर्र, साल्ट् तगिनंत, 2 स्पून्ल पसुपु, अलागे 1 कप्पु वेशनगपप्पु, अलागे 350 ग्राम्स तो तीसिना चिंतपंडु गुज्जु, अलागे वेल्लुल्लि रेब्बलु कोन्नि। इप्पुडु दीन्नि एला प्रिपेर चेयालो चूद्दामु। इप्पुडु पोयि मीद बांडी पट्टि, बांडी वेडेक्किन तर्वात अंदुलो ओक 5-6 टेबुल स्पून्ल आयिल् नि तीसुकुन्नानु। ई आयिल् अनेदि बागा मरगालि। ई आयिल् बागा मरिगिन तर्वात इंदुलो मनं तिर्मात गिंजल्नि याड् चेद्दामु। फस्ट् मिनपप्पुनि पच्चिमिरपकायनि वेसि कलिपानु। తర్వాత ఇందులో జీలకర్రని అలాగే నిలువు కోసిపెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, ఆ పచ్చిమిరపకాయల్ని అలాగే ఎండు మిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఆవాల్ని యాడ్ చేస్తాను। ముందే వేసామంటే ఆవాలు చిటపట అంటాయి కదా, సో అందుకని ఇట్లా మిడిల్లో యాడ్ చేస్తున్నాను। ఇలా వేసుకున్నా కూడా ఆవాలు పూర్తిగా వేగుతాయండి। నెక్స్ట్ ఇందులో పసుపుని యాడ్ చేస్తున్నాను, వేచినగ పప్పుల్ని కూడా యాడ్ చేస్తున్నాను। వేచినగ పప్పుల్ని ఇప్పుడు కొన్నే యాడ్ చేశాను। మనం చింతపండు పులిహోర కలుపుకునేటప్పుడు తిరుమాతలు గనక వేచినగ పప్పు వేసుకుంటే అవి బాగా కరకరలాడుతూ ఉంటాయన్నమాట, అందుకని ఇప్పుడు నేను కొన్నే యాడ్ చేశాను। ఇప్పుడు ఇవి వేగాయి కదా పప్పులన్నీ, ఇప్పుడు ఇందులో కరివేపాకుని యాడ్ చేస్తున్నాను। నేను 350 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను కదా, ఇందులో కొంచెం వాటర్ని ఎక్కువగా యాడ్ చేసి దాని నుంచి చింతపండు గుజ్జుని సెపరేట్ చేశాను। ఇప్పుడు ఇది కొంచెం వాటరీగా ఉంటుంది కదా, సో పొయ్యి మీద పెట్టుకొని సన్నసెగలో కాసేపు చిక్కబడేదాకా మనం మరిగించుకోవాలి। ఇలా చేయడం వల్ల ఈ చింతపండు పులుసు అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది। ఇప్పుడు మన తిరుమాతంతా బాగా వేగింది కదా, ఇప్పుడు ఇందులో చింతపండు పులుసుని యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మన చింతపండు గుజ్జు అనేది బాగా చిక్కబడేదాకా అలాగే మరిగించుకోవాలి। ఇప్పుడు దీని టేస్ట్కి సరిపడా సాల్ట్ ని యాడ్ చేస్తున్నాను। నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ ని తీసుకొని ఇందులో పచ్చిమిరపకాయల్ని అలాగే ఎండు కొబ్బరిని వేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని మనం చింతపండు పులుసులో యాడ్ చేద్దాము। దీన్ని యాడ్ చేసుకొని ఇంకా సేపు మనం దీని పులుసుని మరగనివ్వాలి। చూసారా ఇప్పుడు నూనె అనేది సెపరేట్ అయ్యింది కదా, సో ఇలా నూనె అనేది సెపరేట్ అయ్యేదాకా మనం చింతపండు గుజ్జుని బాగా మరిగించుకోవాలి। ఇప్పుడు మన చింతపండు గుజ్జు అనేది రెడీ అయిపోయింది। మనం ఈ చింతపండు గుజ్జుని రైస్ లో కలుపుకునేటప్పుడు మరొకసారి తిరుమాత వేసుకొని అందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేగించి వేసుకోవాలి। అలాగే వేచినగ పప్పుల్ని కూడా వేయించి వేసుకున్నామంటే అవి కరకరలాడుతూ ఉంటాయి। మనం ముందు చింతపండు గుజ్జులు యాడ్ చేసుకున్నటువంటివన్నీ కూడా మెత్తగా అయిపోతాయి కదా, సో ఇలా విడిగా వేసుకోవడం వల్ల మన ఇవన్నీ మన నోటికి తగులుతూ పులిహోర తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది। మరి నా వీడియో మీకు నచ్చింది కదా, ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది।